హైదరాబాద్ అర్ధరాత్రి అందాలు అని వాడెవడో పుస్తకం రాయడం, అవి చూపించాలని నన్ను ఈ కార్లో వేసుకుని తెల్లవార్లు తిప్పడం నా చావుకొచ్చింది. దిగు. నా కర్మ. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ నేచర్. ఇలాంటి వాతావరణం కోసమే నా కవి హృదయం ఎప్పుడూ ఘోషిస్తూ ఉంటుంది. నీ ఇల్లు బంగారం గాను నా ఒళ్ళు. ప్లీజ్. అంత సీన్ లేదు, పదా. ఇక్కడ ఎక్కడో గోల్ వాసన వస్తున్నట్టుంది. వీడెవడు ఇలా వస్తున్నాడు? ఏంటి ఏంటి అంటాను? ఏంటి ఆంటీ కాకపోతే అనుసూయమో అప్లమో ఎవరైతే నాకేంట మెళ్ళ కొలిసి ఇచ్చేయండి. వెళ్ళిపోతా. ఏంటో ఇచ్చేది కరెక్ట్ టైప్ లో ఒకటి తీకిన. అయ్యబాబాయ్ చూసావా బాజు, నీకు కరెక్ట్ వచ్చా? వచ్చా అంటే నిన్నే పుస్తకం కొన్నాను, ఇంకా చదవలే. అనవసరంగా టైం వేస్ట్ చేసావు, రా రా అనకూడదు. వాటితో మీకు మాట్లాడేంటండి, వెళ్ళి నాలుగు పీక. ఆ గొలుసు ఇవ్వకపోతే పీకుతా నీ కోక. అలా చూస్తూ ఊరుకుంటారేంటండి? నువ్వే కాపాడు. ఒరే దొంగ సచ్చినడా, చీర వదలరా. మర్యాదగా గొలుసు ఇచ్చే. నేను ఇవ్వను. నాత చీరల. దొంగ సచ్చినడా, నీ చేతులు పట్టుకొని నా చీర వదలరా. మిత్రమా, ఎవరో యమా యమా అని పిలుచుతున్నారు. యమా యమా కాదు మిత్రమా, ఎమ్మో ఎమ్మో అని ఆర్తనాదము చేయుచున్నారు. మనవాడే తాగిన మత్తులో మానభంగము చేయటకు తీవ్రముగా కృషి చేస్తున్నాడు. తప్పు తప్పు, స్త్రీకి మానవే ముఖ్యం. కాదు, ఇప్పుడు ఆమెకు మనమే ముఖ్యం. మరి ఇప్పుడు తక్షణ కర్తవ్యం. శ్రీకృష్ణ పరమాత్ముడు చేసినదే మనము చేసిన. ఇదేంటిది, చీరమి చీర కట్టేవా? అయినా సరే వదిలిపెట్టను. అబ్బా ఎంత బాగుందో ఇంకో చీర. బెనారస్ సారీ ఎంత బాగుందో. పెద్ద సారీ ఎప్పుడు కట్టింది? వావ్, సూపర్ సారీ. లాగ్ బాబు, లాగ్ 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 బాబు. పట్టు చీర బాబు, లాగ్ బాబు. నీకు బిర్యానీ కొని పెడతాను. బిర్యానీయా? ఇంకొక రెండు చీరలు లాగి పెట్టానా నా బగ్గర తండ్రి. అది మా ఆయన ఉన్నాడు ఎందుకు? ఎప్పుడు ఒక మంచి చీర కూడా కొని పెట్టలేదు. ఎప్పుడు పుస్తకాలు చదవడం తప్ప. అబ్బా ఎంత పెద్ద లాట. ఇంకా నా వల్ల కాదు. ఏముండా గుప్తుండా, రేపు చూస్తా ఏం చేస్తా. కొంచెం ఓపిక. అమ్మా ఎవరు అక్కడ చీరలా తమ్ముడు వెళ్ళిపోయాడు. ఏమండా తొందరగా రండి, ఈ చీరలన్నీ డిక్కీలో వేసుకెళ్ళిపోదాం. ఏంటమ్మా చీరలన్నీ? ఆ దొంగడు చేతి మహత్యం అండి, లాగే కొద్దీ వస్తూనే ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి. ఏమండా అన్నా అల్లం చట్నీయా, బెల్లం వేసావా? లేదు, ఎలకల మంది వేసా. మా ఆవిడకి చాలా ఇష్టం, దానికి కొంచెం ఎక్కువే. కర్మ, ఈ చెవిటి మాలకలతో చచ్చిపోతున్నాను. నమస్కారం అండి. రా బాబు రా, కూర్చో. సరిగ్గా టిఫిన్ టైంకి వచ్చాడు, రేపటి నుంచి భోజనం టైంకి వస్తాడు. బ్యాచిలర్స్తో ఇదే గొడవ. బాబాయ్, మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏమండి, అబ్బాయి మొహమాట పడుతున్నట్టున్నాడు, ఇంకో ఇడ్లీ కావాలంటే వెయ్యండి. పెళ్లిడికి వచ్చిన కూతుర్ని ఇంట్లో పెట్టుకుని అల్లం చట్నీలో బెల్లం కలుపుకుని తింటేలా, సంబంధాలు చూడరా? అవును, ఎన్ని గ్రైండర్లు ఉన్నా అవన్నీ వేస్ట్, రోటి పచ్చడి రుచి వాటికి రాదు. కర్మరా బాబు, ఈ చెవిటి మేళాలతో చచ్చిపోతున్నావు. ఏంటి బాబు నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు, మా దగ్గర మొహమాటం ఎందుకు? విషయం ఏంటో చెప్పేయ్. అమ్మాయి పెళ్లి విషయం అండి, పెళ్లి పెళ్లి. మా పెళ్ళ పాచికెళ్ళింది అయ్యి, అన్యోన్యత ఇంకా పోలేదు. అర్థమైంది,
బ్రహ్మదేవుడు ఇద్దరు చెవుల్లో సీసం పోసి పూజ చేసినట్టున్నాడు మొహమాట పడకు బాబు ఇంకా ఏమన్నా ఉంటే అడుగు ఏమట ఆలోచిస్తున్నా ఇప్పుడు మీ ఇద్దరు కొంటూ పిసికి మిమ్మల్ని పోర్చాలా కాల్చాలా అని ఆలోచిస్తున్నాను ఏది ఇష్టం అయితే అదే చెయ్యి ఉంగరాలు మార్చుకుంటే ఏమిటి తాళి కడితే ఏమిటి ఏదైనా పెళ్ళే ఇదిగో నువ్వేం టెన్షన్ పడకు ముందు అలాగే ఉంటుంది తర్వాత అలవాటు పడిపోతా మా ఇద్దరిని చూడు ఓరి నాయనో చిలకలకి పిచ్చుకలకి ఒక నమస్కారం నేను చెప్పేది అర్థం చేసుకోండి మీ అమ్మాయి పెళ్లి పి 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 డుమ్ 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 ఓర్ని అసాధ్యం కోలా పెళ్లి అన్నాక బ్యాండ్ మేళం లేకుండా ఉంటుందా నేను అరేంజ్ చేస్తాను కదా పన్నా పని మా అమ్మాయి కూడా ఒక మంచి సంబంధం చూడు బాబు ఆ మంగళవాద్యాలు మా చెవుల్లో మార్మలోగుతుంటే వినాలని ఆశగా ఉంది ఇక నా వల్ల కాదు మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికి సలసలా కాగే నూనెలో వేయించాలి పైకి రండి చెప్తా ఏమిటి పెళ్ళయ్యాక హనీమూన్కి విమానంలో వెళ్తావా దానికేం భాగ్యం పాపం వెనక ముందు ఎవరూ లేరు అన్నిటికి మన మీదే ఆధారపడ్డాడు అలాగే రెండు పెళ్ళిళ్ళు ఒకేసారి చేసేద్దాం ఇప్పుడా కంగారు పడకండి అది నీకు అనవసరం నేను ఆడుతాను పాడుతాను లేటెస్ట్ స్టార్ట్ తెలుసా మనసా సా సరిగా మెయిన్ పదనిసే కమ్ ఆన్ మాది యోసే రేయ్ ఎవడ్రా నువ్వు దారి తప్పని ఏను పిల్ల ఉన్నావు ఓయ్ ఏంట్రా ఏడు కాకిడు గంట నా సంగతి నీకు తెలుసు నరికేస్తా ఏ ఊర్మిది ఏయ్ ఏయ్ రేయా రేయా చిన్న పిల్లాడు పెద్దవాళ్ళంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నాడు నీరెందుకు నవ్వుతున్నారు అలాంటి వాళ్ళంటే నాకు చాలా అసహ్యం మీకు అసహ్యం నాకు పరమ ఎలర్జీ చూసారా ఈ కోయిన్ సైడ్ మన ఇద్దరు మనస్తత్వాలు ఎలా కలిసిపోతున్నాయో ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మొహం మీద ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను గానీ పళ్ళెత్త ఒక మాట అన్ను అది నా స్వభావం గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు వాడి బిల్డప్ ఉమ్మేసినా పట్టించుకొట్ట ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం మొదలెట్టండి గజాల గారు ఆకలిస్తుంది కిందకెళ్ళి తింటాం ఏమైనా తెచ్చుకుందాం అంటారా మనం ఎందుకండి వెళ్తాం నేను మేనేజ్ చేస్తాను కదా ఏంట్రా అంత కోపడుతున్నావు ఏంటి ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహాగౌరవం మొహాన్ ఉమ్మేసిన సరే తుడుచుకొని వెళ్ళిపోతానన్నావు అంటే ఇదంతా అబద్ధం అనమాట అమ్మాయి ముందు బిళ్ళప్ప అబ్బే కాదండి నిజమే బయటకు వెళ్ళామంటా బాబు ఏ పట్టుకురామంటారు ఏదో తీసుకురావా బాగుంటే తింటా లేదని మొహాన్ కొడతాం మరి డబ్బులు డబ్బులు ఏమిటి చిన్న పెద్ద లేకుండా డబ్బులు అడుగుతున్నావు ఏమిటి వెళ్ళి పట్టరావయ్యా వెళ్ళవా పట్టరా వెళ్ళు భద్రా బుజ్జి చిప్స్ తీసుకోరా ఎలా ఇస్తావా రూపాయలు కోట్ సార్ 2 రూపాయలు చేసేవా సరే తీసుకో లే ఏంట్రా గజాల గారు రెచ్చిపోతున్నాడు ఏంటి ఏదో ఏదంటే మనకి ఎందుకురా ఆ అమ్మాయికి నేను తెగ నచ్చాను అరే బుజ్జి డబ్బులు ఇచ్చేసి వచ్చారా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్ అయ్యా సాఫ్ట్వేర్ ఉంటే ఏదైనా పడిపోతుంది సార్ కంప్యూటర్ గురించి ఏం తెలుసా నీకు టికెట్ లేకుండా రైలు ఎక్కడ అనుకున్నావా నీ ఏదో తెలితే అంటే లేడీస్ దగ్గర చూపించు మా దగ్గర కాదు గజాల గారు కంట్రోల్ ఎవరు సార్ అది కాదు బొక్కాచి అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ వాడతా మనకేంటి సార్ శ్రావణ గారు మీరు చికెన్ తింటారా అండి నో థ్యాంక్స్ నేను చికెన్ తిను వదిలే వెజిటేరియన్ వెంకి పోను నువ్వు తినరా తర్వాత మొత్తం తినేసా ఉంటాం
కొత్తగడుతారేంట్రా నేను ఎప్పుడైనా నాన్ వెజ్ తిన్నానా ఏద్దావా ఆయన ఒక ప్రాణిని చంపి కోసి కాల్చి అబ్బే నా వల్ల కాదు బాబు పచ్చి తింటే బాగుండదు కదా మీ నాన్ వెజ్ తింటారా నా వల్ల కాదండి నాకు ఎందుకో కోళ్ళను చూస్తే నా చెల్లెళ్ళలాగా మేకలను చూస్తే నా తమ్ముళ్ళలాగా అనిపిస్తుంటాయి ఆ మాటకొస్తే వెజ్ తినే తినాలని నాకు మనసు అప్పదండి తోటకూర మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం తప్ప లేకపోతే వద్దని చెప్పాను కదా చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ ముట్టుకోలేదు కానీ అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మాత్రం ఉంటుంది జేసీ గారిని అడిగితే మంచి అకేషన్ చూసి మొదలు పెట్టరా అన్నారు మీరు పరిచయం అయ్యారు ఎందుకంటే అకేషన్ ఏంటండి మొదలెట్టేయమంటారా నోనో అస్సలు వద్దు అలవాట్ల కన్నా ఆదర్శం ముఖ్యం మీరు ఇలాగే ఉంటే 10 మందికి ఆదర్శప్రాయం అవుతారు ఐ రియల్లీ అడ్మైర్ యు నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే ఒరే ఏటోళ్ళు చెప్పింది పూర్తిగా ఎనవే ఇలా ఎనకే డిగ్రీ అన్నే చదివావు అరే రేపు మా అప్ప అమ్మని పెళ్లి చేసుకోబోతున్నావు కలిసి కాపురం చేస్తున్న వాళ్ళు నాన్ వెజ్ తిన్నంటావా ఇక నీ బతుకంతా బీరకాయలు ఆనపకాయలు కాకరకాయలు తొక్క తోటకూర తిని బతకాల్సిందే పోనీ బతుకు చెడా.